మీరే కనపడరు మన వచ్చింటి ఇంటి కాడికి లేవు. నేను లేనప్పుడు నువ్వు వచ్చినావా? నేనున్నప్పుడు నువ్వు కనపడలేదా? చెప్పు కదా. అందుకే నేను ఆడుకో పోయింటి, తిరుపతికి ఆడుకో పోయింటి. ఆడుకో పోయినావు మళ్ళీ వచ్చి నేను లేనప్పుడు వచ్చి నేను ఉండమంటే నేను ఆడైతే అదే. ఒక నిమిషం ఉండు, ఏమది అయిపోయి ఏమైనా ఉందా సమస్య? ఉండదు, నా సమస్య దండిగా ఉంది. ఏందో చెప్పు. పాపది ఎక్కడ ఇబ్బంది ఉంది? ఏమైంది బిడ్డది? ఏమైంది? అది పొద్లేసి వెళ్ళిపోయినాడు. ఏ ఊరికి ఇచ్చినావు? ఏలా ఏలమతికి ఇచ్చింది. ఏమంట? వదిలేసి ఇప్పుడు సాయిబులు ఏమైనా దొరకని ఇంకొని వెళ్ళిపోయినాడు. ఎన్నాళ్ళు పెళ్ళి? ఇప్పుడు ఆయన పెళ్ళి, ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది. మన ఆయన పెళ్ళి? నా బిడ్డ 20 ఏళ్ళ తర్వాత వానికి గాడిదికి ఏమైంది? బిడ్డ పాపని ఏం చేసేది? ఏం చేస్తలేదు. బిడ్డ ఏం చదువుతుంది? బిడ్డ ఏం చదువుతుంది? మన వాళ్ళు ఏం చదువుతుంది? చదువుకుండా అయిపోతుంది, స్కూల్ పోతాం. ఏం చెప్తారు కదా చదువు? ప్లాట్ అలాట్ అయిందంట కదా నీకు ఆల్రెడీ. అలాగా తల్లి, నీకు ఆడ ఇచ్చినారు, ఆడ వాళ్ళకి ఆధార్ నెంబర్ నీ ఆధార్ నెంబర్ తోనే వచ్చింది పట్టా. చూడు, ఇది మార్చే రాదు, పూర్తిగా డిలీట్ అయిపోతేనే. అది కాదు, ఆధార్ నెంబర్ ఎవరిది? వాళ్ళైనా సార్, వీళ్ళ ఫీడింగ్ చేసింటారు సార్, అంటే రేషన్ కార్డును మొత్తం అన్ని. నీకేనా తల్లి? ఎన్నేళ్ళు ఇచ్చిపెట్టి? ఏమంటే గాడిదకి 20 ఏళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఏ ఊరు అంది? ఆయమ్మది ఎవరు? బండలో పిల్లలు ఎంతమంది? ఏం విడాకులు చేసుకున్నాడా? ఊరికి వెళ్తున్నాడా? ఏం చేసేది? 60 అమ్మా మాట్లాడు, ఏమి అతనే అడుగుని పోతున్నాడా? ఎస్ఐ గారు ఇట్రండి. ఈమెను 20 ఏళ్ళు అయిందంట పెళ్లి అయ్యి. ఈ మధ్యన 6 నెలల కిందట ఎవరినో తీసుకొని వెళ్ళిపోయినాడు అంట వాడు. పిలిపించేసి ముందు కౌన్సిలింగ్ చేయించుకోండి. అంతేనా, ఇంక వేరేది ఏమైనా ఉంది? అదేనా, వేరేది ఏమైనా ఉంది? ఇప్పుడు మా కొలాయి కాదు సార్, మీరేమైనా చేసుకోండి. అది సరే, అదేనా, అది కాకుండా వేరేది ఉందా కొలాయిదా? మేమేమైనా చేసుకోండి అంటే? మేమేమైనా చేసుకోండి అంటే? మేమేమైనా చేసుకోండి. నువ్వు ఎందుకు మేమేమైనా చేసుకోండి కొలాయి కావాలంటాను? మా కొలాయి కావాలంటాను. బుధవారం ఈరోజు వీళ్ళకి అందరికీ కొలాయి వేసామన్నారు. ముఖ్యంగా 11-12-3 వచ్చేసి ఖచ్చితంగా కొలాయి వేపిద్దామన్నారు. బుధవారం రోజు మీటింగ్ మొత్తం ఎవరిది? ఎస్ఐతో మాట్లాడదావాలే. ఎస్ఐతో మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ పైప్ లైన్ లేదా? ఒక్క నిమిషం తల్లి, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? ఇక్కడ పెద్ద అని చెప్పినాడు. నీళ్ళు లేవు అసలు, కొలాయి కూడా పైప్ లైన్ లేదా? వేసినారా? వేసినాము, నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ ఇంకో బోర్లు కూడా అన్ని బిగించేసినాము. హరీష్ సార్ మన్నాడు దాన్ని దానిలోకి స్టార్ట్ అట్లా చేసినాము. ఏం హరీష్, ఏం సమస్య? ఏం సమస్య? బోర్ ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చినారు సార్ ఎలక్ట్రికల్ వాళ్ళు. మేము ప్యాన్ బోర్డు బిగిచ్ చేస్తాం సార్, వాటర్ అయితే వస్తున్నాయి కానీ ఇంటర్ కనెక్షన్స్ కొన్ని ఉన్నాయి సార్, అవి చేసేస్తాం సార్. ఎన్ని రోజులకి అయిపోతుంది సార్? ఆయన ట్యూస్డే అట్లా వచ్చి చేపిస్తాం ఫెస్టివల్. ఫెస్టివల్కి ఇచ్చేది ఎట్లా ఏమైనా ఉంటాయి చూడండి. నీళ్ళు వస్తానంట కదమ్మా. ఈ లైన్కి రావటం లేదా? ఈ లైన్కి రావటం లేదంట? ఈ లైన్ కొట్టన కనెక్షన్ చేయిస్తారులే తల్లి. చెప్పినాడా నీకు సొల్యూషన్? వీళ్ళ ఫోన్ నెంబరే ఆ లింక్ అవుతుంది సార్, అంటే వీళ్ళ డేటా అడిగింది సార్. వీళ్ళు అడిగి పోయి ఒకవేళ ఆ పట్టా క్యాన్సిల్ ఉంటే ఈమె పేరు మీద కాదు, ఒకవేళ ఆధార్ నెంబర్ వాళ్ళే ఉన్నా కూడా ఈమె పేరు ఉంది కాబట్టి ఈమె పేరు ఫిట్ కాదు సార్. అంటే ఆధార్ నెంబర్ అదే ఉంది కాబట్టి వీళ్ళిద్దరిది, అంటే ఆమెకి అడ్వాంటేజ్ వీళ్ళకి అడ్వాంటేజ్ సార్. ఇద్దరిని పట్టా క్యాన్సిల్ చేస్తేనే మనకి డబ్బు అయింది. ఇలాంటి కాదు సార్,
ఎందుకంటే తీసుకెళ్ళలో ఇక్కడ నుండి మొత్తం స్టేట్ ఆఫ్ అక్కడ సచివాలయం అప్లై చేసిన చేయాలి ఇదిగో లెంపో ఎస్ ఎస్ సార్ చూడ పెద్ద ఏ ఊరు సొంతం నీది మన బిలంపల్లి దగ్గర ఉండేవాడిని నేను ఆ నుంచి ఇటుకి ఎందుకు వచ్చినావు కొడుకు కొనిచ్చిన కట్టించిన ఇదే కొడుకు కొని కట్టించిన ఊర్లో ఉండడం లేదు వాళ్ళు మనవన్నీ ఆధారాలు అక్కడే ఇక్కడ ఏంటి ఉండవు ఏమంటే ఆడికి పోవాల్సిందే మేము ఓటు వెళ్తుందే రావాల్సిందే ఊరికే ఇల్లు ఉండాలంటే ఇది ఎస్ఐ గారు చూడ అని పిలిపించండి ఎస్ఐకి డీటెయిల్స్ ఇవ్వు అని పిలిపిస్తాడు అలా ఒకటే ఒకటే కొడుకు అంట అమ్మకు అది సొంత ఇల్లే యాటికని ఏనా బొన్నవా ఏంది చూడు అమ్మక మరి కొడితే ఆన్లైన్లో వస్తుంది కదా అమ్మ చనిపోయిందని చెప్పాడు ఆయన రాజు ఇప్పుడు మాట్లాడే వాళ్ళ చనిపోయిందని చెప్పాడు ఆయన భర్త ఇంటి మరి అది నువ్వు చెప్పాలి కదా ఆడ లాస్ట్ నువ్వు చెప్పాలి భాష ఆమె ఆధార్ కార్డు తీసుకు